సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ కోమటిరెడ్డి వెంకటనరసింహారెడ్డి మద్దతు తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ కోమటిరెడ్డి వెంకటనరసింహారెడ్డితో పాటు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మచ్చ శ్రీనివాస్ మద్దతుగా నిలిచారు. కార్మికులకు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసుకున్నటువంటి సాధించుకున్నటువంటి చట్ట ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు ప్రకారమే ఈరోజు కార్మికులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె దాదాపు 30 రోజుల ముందు నోటీసులు ఇస్తే నోటీసులను ఎలాంటి పరిగణనలోకి తీసుకోకుండా ఈరోజు మీరు సమ్మె చేయడం చట్టానికి విరుద్ధమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే చాలా బాధాకరమైన విషయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో దాదాపు 32 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సకల జిల్లాల సమ్మె చేస్తే ఆనాడు నువ్వే ఇదే నీ నోరుతోటి ఈరోజు ఏదైతే మాటలు మాట్లాడుతున్నావో అదే నోటితోటి సమ్మె గిమ్మె జాంతానాయని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కార్మికులు తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని సమ్మె చేస్తా ఉంటే రేపటి నుంచి ఎవరైతే ఏరుతారో వాళ్లే వీధిలో ఉంటారు, లేకపోతే ఎవరిని కూడా వీధిలోకి తీసుకోమని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, నువ్వు కొత్తగా ఎవరినైతే ఉద్యోగాలు భర్తీ చేస్తావో ఆ ఉద్యోగి దాదాపు 3 సంవత్సరాల పాటు ఆయన ట్రైనింగ్ తీసుకొని మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే నువ్వు ఉద్యోగాన్ని నియమిస్తావు, కానీ ఈరోజు ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని వస్తే ఈరోజు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం, ఎట్లా ఇస్తావు ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు న్యాయమైన డిమాండ్లనే అడుగుతా ఉన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు నీ కొడుకంత వయసు ఉంటుంది, ఆయనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిండు, ఆయనకు సంబంధించినటువంటి